అందరికీ నమస్కారం చిరంజీవి ఆ పేరు పలికితేనే మనకి నర నరానా ఉప్పెంగేటువంటి ఆ ఉత్సాహం మనందరికీ తెలుసు ఆయన మా తరానికి ఒక విజనరీ ఈ తరానికి ఒక డిక్షనరీ రాబోయే తరానికి ఒక లైబ్రరీ ఆయన గురించి ఏం చెప్పగలం ఆయన గురించి మాట్లాడేటటువంటి ఆ స్థాయి ఆ విధానం కూడా మాకు లేదు మేము చిన్న చిన్నప్పుడు ఏదన్నా కాలేజీలో చిన్న చిన్న గొడవలు అయితే కొట్టుకుంటుంటే ఎరండి వినో చిరంజీవి వా అని వారు అది మాకు తిట్టు తిట్టు కాదు ఒక పొగడత చిరంజీవితో పోలుస్తారు మమ్మల్ని అనేటువంటిది అంటే ఆయన్ని చూస్తా పెరిగిన తరం కాబట్టి మాకు ఒక ఎడిక్షన్ మాకు సంతోషం కలిగిన బాధ కలిగిన ఏ విషయంలో అయినా కూడా చిరంజీవి చిరంజీవి ఆ పేరు తెలిస్తే మాకున్నటువంటి ఆ విధానం ఎవరికి రాదు చిరంజీవి గారి గురించి కొంతమంది పగోడీగాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఏం తెలుసు ఆ గాళ్ళకి ఖచ్చితంగా చిరంజీవి గారు తల దించారు అంటే వెనకాలన్నటువంటి అభిమానుల గురించో సినీ కార్మికుల గురించో తల దించారు తప్ప ఏ పకోడిగాడికి తలదించడైనా అంత ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి చిరంజీవి గారి గురించి కొన్ని గారు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం అందరం సమాధానం చెప్తాం అదే విషయం నాకు తెలిసి చిరంజీవి గారు అంటే ఒక నది ప్రవాహం లాంటివాడు ఒక నది లాంటివాడు అయినా దేనికి తలదించడం ప్రవహిస్తా వెళ్తానే ఉంటాడు ఆయన ఎవరైనా అడ్డుపడినా ఆ పక్క నుంచి అలా వెళ్ళిపోతాడు అంతే మెల్లగా అలాగని చెప్పి అడ్డుగట్ట వేయాలని ఎవడన్నా ప్రయత్నిస్తే ముంచుకుంటా వెళ్ళిపోతాడైనా దట్ ఈజ్ చిరంజీవి చిరంజీవి గారి గురించి ఇలా చెప్పుకుంటా వెళ్తా ఉంటే మనకి సమయం కూడా సరిపోదు మనకి ఇచ్చిన చాలా తక్కువ సమయం చిరంజీవి గారు మాట్లాడేటప్పుడు కొంతమంది రాజకీయంగా ఎన్నో రకాలుగా మాట్లాడారు సరే ఆయన తలదించారా లేతే ఆయన గురించారా అనేది పక్కన విషయం పెడితే ఖచ్చితంగా చిరంజీవి గారు అనే ఆ పేరు కొన్ని దశాబ్దాలు అలా ఉంటానే ఉంటుంది అలా ఉంటానే ఉంటుంది మనలో మన పిల్లలు మన మనవలో కూడా చిరంజీవి గారు అనే పేరు తలుచుకుంటానే ఉంటారు అటు చిరంజీవి గారిని మనం ఏ విధంగా విషయం చెప్పగలం చిరంజీవి గారు చిరంజీవ చిరంజీవ థ్యాంక్ యూ ఫర్ ఆల్